నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో మన టాపిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతోందా అంటే అవుననే అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. గత కొద్ది రోజుల క్రితం పూణే దగ్గరలోని భీమా కొరేగాం అనే చోట జరిగిన అల్లర్లలో దాన్ని కారకులయ్యారంటూ నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసి వాళ్ళని పూణేలో విచారిస్తున్న సందర్భంలో వాళ్ళలో ఒకరి దగ్గర ఒక లేఖ దొరికిందని, ఆ లేఖ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిందని చెప్పి అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగేలాగా ఉన్న విషయాలను క్రోడీకరించుకుంటే అర్థమవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతకీ లేఖలో ఉన్న అంశాలు ఏమిటి అంటే, ఆ లేఖలో మావోయిస్ట్ పార్టీ సభ్యులకు సభ్యులు కేంద్ర కమిటీకో రాసినట్టుగా ఉన్న విషయాలు ఏమిటి అంటే, దేశంలో ప్రస్తుతం ఒక హత్య జరగాల్సి ఉంది, అది ప్రధానమంత్రి మోడీది అయితే బాగుంటుంది, అది కూడా గత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలాగా ఒక ఆత్మాహుతి దాడి తరహాలో జరిగితే బాగుంటుంది, ఈ మోడీ ఉండటానికి వీల్లేదు, ఇతను ఆదివాసీల్లో కూడా హిందుత్వాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి ఆ లేఖలో ఉన్నట్టు, అందులో వాళ్ళు ఈ హత్య కోసం ఖర్చుల కోసం పార్టీ హైకమాండ్ని 8 కోట్ల రూపాయలు అడిగినట్టుగా కూడా ఉందని, అలాగే మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరుడు వాళ్ళకి సిద్ధాంతపరంగా సపోర్ట్ చేసే తెలుగు నాయకుడు వరవర్రావు పేరు 4 చోట్ల ప్రస్తావించారని చెప్పి మొత్తానికి మహారాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. అయితే దీన్ని మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరుడు వరవర్రావు హైదరాబాద్లో సంపూర్ణంగా కొట్టిపారేశాడు. కొట్టిపారేయటమే కాకుండా లేఖలో ఉన్న అంశాలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఆయన పాయింట్ల వారీగా చెప్పాడు. ఒకటి, ఎటువంటి ప్రాధాన్యత కలిగిన విషయమైనా సరే నిర్ణయమైనా సరే ఇలా లేఖలు రాసుకునే సంస్కృతి మావోయిస్ట్ పార్టీలో లేదు, కాబట్టి అలా లేఖ ఉంది అనడం అబద్ధం, అది ఒక అబద్ధపు లేఖ అన్నాడు. ఒకటి. రెండోది, ఏ హత్య కోసమైనా కానీ లేక ఏ యుద్ధం కోసమైనా కానీ ఇలా హైకమాండ్ని డబ్బు అడగటం, డబ్బు కోసం డిమాండ్ చేయటం అనేది కూడా మావోయిస్ట్ పార్టీ సంస్కృతిలో లేదని చెప్పి, అలాగే మావోయిస్ట్ పార్టీలో ప్రతి దళ సభ్యుడి ప్రాణాన్ని తాము చాలా విలువైందిగానే భావిస్తామని చెప్పి, ఆత్మాహుతి దాడి సంస్కృతి కూడా మావోయిస్ట్ పార్టీలో లేదని చెప్పి, అలాగే తన పేరుని 4 చోట్ల ప్రస్తావించారనడం కూడా పూర్తిగా కల్పితమని, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ల కుట్రలో భాగమేనని చెప్పి వరవర్రావు కొట్టిపారేశాడు. అయితే మరి ఈ లేఖ అతని దగ్గర దొరికిందనడం అబద్ధమా నిజమా? ఒకవేళ నిజమే అయితే ఈ లేఖ ఎవరెవరికి రాశారు? అయితే ఇందులో మావోయిస్ట్ పార్టీ వాళ్ళు రాసుకున్న లేఖలా ఉందని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అలా చెప్తూ ఇందులో ఉన్న విషయాలను క్రోడీకరిస్తే ఇది నరేంద్ర మోడీ హత్యకే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే గతం నుంచి మనం ఒక పరిశీలన చేస్తే నరేంద్ర మోడీ అనేక సార్లు తనను చంపడానికి పథకాలు వేస్తున్నారని, అలాగే ఐఎస్ఐ కుట్రలు పంతుందని, పాకిస్తాన్ తీవ్రవాదులు తనను చంపే అవకాశం ఉందని చెప్పి ఇలా రకరకాలుగా అనేక సార్లు ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించడం కూడా మనకు తెలుసు. ముఖ్యంగా 3 సార్లు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఆయన దీన్ని ఒక కార్డుగా వాడాడు. అంతేకాదు మొన్న రీసెంట్గా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరింత నీచ స్థాయికి దిగజారిపోయి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద ఆరోపణ చేశాడు. ఓసారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రవాదులకో లేక మరే వర్గానికో ఆయన సుపారీ ఇచ్చినట్టుగా, ఆ సుపారీ తనను చంపించడానికి కోసమే ప్లాన్ చేసిన దానిగా ఆయన వర్ణించి ఆ ఎన్నికల్లో ఆ కార్డు కూడా వాడాడు. అందుకే అనేక సార్లు ఇదే ప్రస్తావన తెస్తున్నాడు గనక కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక చీప్ ట్రిక్గా కొట్టిపారేసింది. అయితే ఇది కేవలం సానుభూతి కోసం చేస్తున్న ప్రకటన. అయితే ఈసారి మహారాష్ట్ర ప్రభుత్వం చేత ఈ ప్రకటన చేయించారా అంటే, ఈ మొత్తానికి ఒక నేపథ్యం ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఆ నేపథ్యం ఏమిటని మనం పరిశీలిద్దాం. గత కొంతకాలంగా మోడీ గ్రాఫ్ పడిపోయిందని, మోడీ ప్రాభం ఇప్పుడు లేదని, అలాగే ఈ 4 ఏళ్లలో మోడీ తీసుకున్న డిమానిటైజేషను, జిఎస్టీ వగైరా వగైరా చర్యలన్నీ వికటించి వ్యతిరేక ఫలితాలను ఇచ్చాయని, అందుకే కర్ణాటక ఎన్నికలతో సహా ఉప ఎన్నికలన్నీ ఓడిపోయాడని చెప్పి మీడియాతో సహా అన్ని రాజకీయ పార్టీలు కోడై కోయడం, అన్ని రాజకీయ పార్టీలు ఏకమై మోడీకి వ్యతిరేకంగా ఒకే వేదికలపైకి రావడం ప్రారంభమైన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఒక గుబులు బయలుదేరింది. దాని పర్యవసానంగానే వాళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి ఇప్పుడే ఒక అంతర్గత సర్వే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ అంతర్గత సర్వేలో వాళ్ళకి తేలిన విషయం చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక వస్తే
కేవలం ఉత్తర భారతదేశంలోనే వాళ్ళు 152 పార్లమెంటు స్థానాలు కోల్పోయే పరిస్థితి ఉందంట. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న 272లో 132 స్థానాలు, 152 స్థానాలు పోతే ఇక వాళ్ళకు వచ్చేది రాగాపోగా 100 చిల్లర స్థానాలు మాత్రమే. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంతర్గత సర్వేని పెట్టుకొని అమిత్ షా ఆర్ఎస్ఎస్ చీఫ్తోను ఆర్ఎస్ఎస్ వర్గాలతోనూ సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో వాళ్ళు రాగాపోగా నిర్ణయించింది ఏమిటంటే పాత మిత్రులను కాపాడుకోవడం, కొత్త మిత్రులను సంపాదించడం, అలాగే కొత్త వ్యూహాలు పన్నడం, అలాగే కొత్త వేదికలను ఏర్పాటు చేయడం అని చెప్పి ఓ 4 పాయింట్లని వాళ్ళు అక్కడ తేల్చారు. ఈ తేల్చిన దాంట్లో వాళ్ళు హడావిడిగా పాత మిత్రులను కాపాడుకోవడానికి ఎన్డీఏ పక్షాలు మీటింగ్ పెట్టడం, అమిత్ షా శివసేన అకాలీదళ నాయకులు ఇళ్లకు వెళ్ళి బతిమలాడటం, అలాగే నితీష్ కుమార్తో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం వగైరాలని జరిగిపోయాయి. ఇక కొత్త మిత్రుల కోసం వెతకడం కూడా ప్రారంభమైంది. తమిళనాడులో కానీ లేక ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు కొత్త మిత్రులతో అనేక సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇవి కాకుండా కొత్త వ్యూహాలు, ఈ కొత్త వ్యూహాల్లో భాగమే మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ లేఖను సృష్టించి ఈ నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతుందని ప్రచారం చేయడం అని చెప్పి చెప్తున్నారు. ఇదే దీని నేపథ్యంగా మన రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వే మూలంగా వాళ్ళు పనిని కొత్త వ్యూహాల్లో భాగంగా చెప్తున్నటువంటి ఈ హత్య కుట్ర చాలా పాతదని చెప్పి మీడియా కొట్టేస్తున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఇది 40 ఏళ్ల క్రితమే ఇందిరాగాంధీ అనేక సార్లు వాడింది, ఇది ఇప్పుడు కొత్తదేం కాదు, నాయకులు తమ ప్రభావం తగ్గిపోయినప్పుడల్లా ఇటువంటి ట్రిక్కులకు పాల్పడటం అనేది మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ఇందిరాగాంధీతో పాటు అనేక మంది ఇతర రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు కూడా దీన్ని వాడేశారు. ఇటువంటి ప్రకటనలు చేయడం నాయకులకు సర్వసాధారణం అని చెప్పి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇందిరాగాంధీ మరొక 2 రోజుల్లో చనిపోతుందనగా కూడా ఒరిస్సాలో జరిగిన ఒక బహిరంగ సభలో నా నెత్తురు ఈ దేశం కోసమే చిందిస్తాను అని చెప్పి ప్రకటన చేసింది. ఖచ్చితంగా 2 రోజుల తర్వాత ఆవిడ నిజంగానే పాపం నెత్తురు చిందించింది. అయితే ఈ ఐడియా పాతదైనప్పటికీ కూడా అప్పటికీ ఇప్పటికీ ప్రజల ఆలోచనల్లోనూ అలాగే ప్రజల నాయకులను చూసే దృక్కోణంలోనూ కొంత తేడా ఉంది. అప్పట్లో అంటే దాదాపు 40-50 ఏళ్ల క్రితం ఉన్న నాయకులందరూ కూడా దేశం కోసం జీవితాలని కుటుంబాలని ఆస్తుల్ని త్యాగం చేసి దేశాన్ని కాపాడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళుగా ప్రజలు భావించేవాళ్ళు. అందువలన నాయకుల ప్రాణాలకి ప్రజల దృష్టిలో చాలా విలువ ఉండేది. ఆ కారణం చేతనే ఎవరైనా నాయకుడికి ప్రాణహాని ఉంది అంటే ప్రజలు ఆగ్రహావేశులు అయిపోయేవాళ్ళు. అందుకు కారణమైన వాళ్ళని తమకు చేతనైన రీతిలో శిక్షించడానికి ప్రజలు ముందుకు వచ్చేవాళ్ళు. మరైతే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు కేవలం రాజకీయ నాయకుల్ని ఒక ఆటగాళ్లలాగా చూసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రాజకీయ నాయకులు అనగానే పార్టీలను నడిపించేవాళ్ళు, ఎత్తుగడలు వేసేవాళ్ళు, వ్యూహాలు పన్నేవాళ్ళు, అలాగే ప్రత్యర్థుల్ని మట్టి కరిపించడానికి రకరకాల పథకాలు పన్నేవాళ్ళు కానీ ఇవాళ రాజకీయ నాయకులను చూస్తున్నారు. వీళ్ళంతా దేశం కోసం త్యాగం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినట్టుగా భావించే పరిస్థితి లేదు. అందువలన ఇవాళ ఒకరిపై ఒకరు వేసుకుంటున్న ఎత్తులే కాకుండా ఒకరిపై ఒకరు పన్నుతున్న కుట్రల్లో కూడా భాగంగా వీటిని చూస్తారే తప్ప ప్రజలు దీనివల్ల సానుభూతి వచ్చే అవకాశం కూడా తక్కువ. అసలు 130 కోట్ల ప్రజానీకం ఉన్న అతిపెద్ద భారతదేశం, ఇన్ని రకాల దర్యాప్తు సంస్థలు రక్షణ వ్యవస్థలు ఉన్న మన దేశంలో ఏ నాయకుడి పైన కానీ లేక దేశం పైన కానీ ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది, ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పుడు ఆ సదరు దర్యాప్తు సంస్థలు కానీ రక్షణ వ్యవస్థలు కానీ దాన్ని కూలంకషంగా పరిశీలించటం, దాన్ని నిగ్గు తేల్చటం, నిజమా అబద్ధమా లేక పొరపాటు జరిగిందా అని చెప్పి దానివల్ల ఒకవేళ నిజమైతే దానికి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవడం, ఇవన్నీ ఆ వ్యవస్థల యొక్క బాధ్యతలు. అవి రహస్యంగా నెరవేర్చాల్సిన పనులు, ప్రజలకి చెప్పేది కాదు. ఎందుకంటే ఇది ప్రజల్ని పరిష్కరించమని ప్రజల ముందు పెట్టే విషయం కాదు. అసలు చూస్తే మన రాజకీయ నాయకులు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలేవి ప్రజలకు చెప్పరు. ఆఖరికి ఎంత దారుణం అయిపోయింది అంటే ఇప్పుడున్న పరిస్థితి కేబినెట్కి కూడా చెప్పకుండా ప్రధానమంత్రి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఉదాహరణకి మనకు డిమానిటైజేషన్, అసలు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి కానీ ఆర్థిక మంత్రికి కానీ కేబినెట్కి కానీ సహచరులు ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా ప్రధానమంత్రి నిర్ణయం ప్రకటించాడు. దేశ ప్రజలను ఒక కుదుపు కుదిపిన డిమానిటైజేషన్ అసలు అంత రహస్యంగా జరిపితే ఇటువంటి ప్రజలకు సంబంధం లేని, ప్రజలు ఏమీ చేయడానికి అవకాశం లేని, ప్రజల బాధ్యత ఏమీ లేనటువంటివి అయినటువంటి ఇటువంటివి మాత్రం ప్రజల ముందు పెడతారా? అంటే
మీ నిర్ణయాలు ప్రజలకు చెప్పరు కానీ అవి రహస్యంగా చేసుకుంటారు కానీ మీరు సానుభూతి సంపాదించడం కోసం ఎత్తుగడలు మాత్రం ప్రజల ముందు తెచ్చి పెడతారు. అందువలన ఇది ప్రచారం చేసుకునే విషయం కానే కాదు, ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థల్లో వాళ్ళ బాధ్యతలకు సంబంధించిన ఒక వ్యవహారం. దీన్ని అంత హడావుడిగా ఒక లేఖ దొరకగానే దాన్ని సంపూర్ణంగా విశ్లేషణ చేయకముందే ప్రజల ముందు పెట్టి ప్రజల దగ్గర సానుభూతి కొట్టాలని చూడటం చాలా దుర్మార్గం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇటువంటి ప్రకటనలు పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యంగా ప్రధానమంత్రి నాయకులు నోటించి రావడం బీలతనం, కేవలం ఒక బలహీనత. ఇంత పెద్ద దేశాన్ని కాపాడవలసిన వ్యక్తి, ఇంత పెద్ద సైన్యము, ఇన్ని కోట్ల మంది ప్రజలు, ఇన్ని వ్యవస్థలు, ఇంత ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నటువంటి ఒక దేశ ప్రధాని నా ప్రాణాలకు రక్షణ లేదు బాబు అని చెప్పి వాపోవడం అంటే ఇక అతను ప్రజల్ని ఎలా రక్షిస్తాడు, ప్రజల్ని ఎలా కాపాడతాడు? ఇంత బీలతనం ప్రదర్శించే ప్రధానమంత్రులు మనకు అవసరం లేదు. వాళ్ళు మనల్ని కాపాడాలి, మనల్ని కాపాడటానికి బదులు నన్ను కాపాడండి బాబు అని వేడుకునే ప్రధానమంత్రి ఉండటం దురదృష్టకరం. దట్ ఈజ్ కొండబద్దలు.